Hi friends, welcome to Banking Information. Iroj video lo manamu masked Aadhaar card ela download chesukovalo chuddamu. Video lo kellakamundu nadoka chinna request. First time mana channel chustunnatlayite subscribe cheskondi. Pakkane unna bell icon ni click chesthe nenu eppudu video post chesina meeku notification anedi vastundi. Late cheyakunda manam video lo kelladamu. Munduga Google Chrome ki vellalsi untundi. Vellin tarvata మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఆధార్ నంబర్ మీ దగ్గర ఉంచుకోవాలి. మీ ఆధార్లో ఏదైతే అప్డేట్ చేశారో మొబైల్ నంబర్, ఆ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్ నంబర్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనము యుఐడి అని ఎంటర్ చేస్తే చూడండి, ఇలా వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. యుఐడిఏఐ https యుఐడిఏఐ gov.in దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది చూడండి, ఇంగ్లీషా అని. ఇంగ్లీషా, హిందూనా, తెలుగు అనే లాంగ్వేజెస్ అడుగుతుంది. ప్లీజ్ సెలెక్ట్ పర్ఫామ్ లాంగ్వేజ్ టు ఎంటర్ ద వెబ్సైట్ అని అడుగుతుంది. ఇక్కడ నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. అప్డేట్ ఆధార్, గెట్ ఆధార్, ఆధార్ సర్వీసెస్, మీడియా కవరేజ్ ఆఫ్ ఆధార్. ఇక్కడ మనము గెట్ ఆధార్, గెట్ ఆధార్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. గెట్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది, వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి. ఇక్కడ లాగిన్ అవ్వచ్చు, మీరు లాగిన్ ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ 12 డిజిట్ ఆధార్ నెంబర్, 15 డిజిట్ విర్చువల్ ఐడి. ఆధార్ నెంబర్ లేకపోయినా 16 డిజిట్ ఆధార్ నెంబర్ కింద ఉంటుంది కదా, 16 డిజిట్ విఐడి, ఆ నెంబర్ అయినా కూడా విర్చువల్ ఐడి, ఆ నెంబర్ అయినా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనము ఆధార్ మీద ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. లేదు, నెక్స్ట్ మా దగ్గర ఆధార్ నెంబర్ లేదు, విర్చువల్ ఐడి ద్వారా కూడా మీరు విర్చువల్ ఐడి ఎంటర్ చేసి కూడా క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా మీద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది, అదే ఏ రిజిస్టర్ చేసినారో ఆ మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. మీరు క్యాప్చా కన్నా రాంగ్ ఎంటర్ చేస్తే ఇలా చూపిస్తుంది, రాంగ్ క్యాప్చర్ అని చెప్పి. మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ రాకపోతే క్యాప్చా కూడా ఇక్కడ ఇట్లా క్లిక్ చేసుకుంటే కూడా క్యాప్చా అనేది కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ నేను మీకు చూపడం కోసం క్లిక్ చేశాను. సెండ్ ఓటీపీ, ఓటీపీ సక్సెస్ఫుల్ డిస్పాచ్ టు యువర్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని మెసేజ్ వచ్చింది చూడండి. మన మొబైల్కి ఇప్పుడు ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. వచ్చిన ఓటీపీని చెక్ చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డి యూ వాంట్ మాస్క్డ్ ఆధార్, మాస్క్డ్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ మీద కూడా క్లిక్ చేయొచ్చు. మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఆ ఓటీపీ అనేది మీ మొబైల్కు వస్తుంది. ఇక్కడ మీరు డూ యూ వాంట్ టు
డౌన్లోడ్ మాస్క్డ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనం అక్కడ డూ యూ వాంట్ టు మాస్క్డ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయకపోతే మనము ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆధార్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, అది అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇవి వచ్చిన ఓటీపీ 10 మినిట్స్ మాత్రమే వ్యాలిడిటీ. నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఆధార్ అని. కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ ద ఆధార్ లెటర్ పీడిఎఫ్ పాస్వర్డ్ విల్ బీ ఇన్ యువర్ 8 క్యారెక్టర్స్ కాంబినేషన్ ఆఫ్ ద ఫస్ట్ 4 లెటర్స్ ఆఫ్ యువర్ నేమ్ యాజ్ ఇన్ ఆధార్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఇయర్స్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ యువర్ నేమ్ ఈస్ అన్వీష్ వై కుమార్, యువర్ ఇయర్ ఆఫ్ బర్త్ ఈస్ 1989, దెన్ యువర్ ఈ ఆధార్ పాస్వర్డ్ ఈస్ ANS 1989. ఇక్కడ మీరు మీ పేరు, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి, ఈ పేరులో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి, నెక్స్ట్ బర్త్ ఇయర్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే ఇవి రెండు మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్లో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ మీ ఇయర్ వచ్చేసి ఎంటర్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ అనేది అవుతుంది. ఎంటర్ చేసాం కదా చూడండి, ఇలా ఓపెన్ అయింది మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది. ఇలా మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి అనేది మీకు డౌట్ రావచ్చు. మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు మనకు గవర్నమెంట్ అనేది ఇష్యూ చేసింది. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వచ్చు. ఇంటూ ఇంటూ అని వస్తుంది, లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే చూపిస్తుంది మాస్క్డ్ ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డ్ వల్ల ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ నెంబర్ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ఫ్రాడ్స్ అన్నీ అవుతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఇలా ఇంట్రడ్యూస్ చేసింది. మీరు ఎక్కడికి వెళ్ళైనా ఈ ఆధార్ కార్డు, ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని లామినేషన్ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.